హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు కొంతమంది. అన్న, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ స్పెషలైజేషన్ అండ్ డ్యూయల్ స్పెషలైజేషన్? సో గైస్, ఇక్కడ సింగిల్ స్పెషలైజేషన్ అంటే గెయినింగ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఇన్ పర్టికులర్ ఏరియా. అంటే స్కిల్స్ కానీ, దాని మీద ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, అండ్ దాని గురించి కంప్లీట్గా తెలుసుకోవడం కానీ ఓన్లీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి ఉంటుంది. ఇది సహజంగా ఈ సింగిల్ అండ్ డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది ఎంబీఏలో ఉంటుంది, డాక్టర్ చేసే వాళ్ళ దాంట్లో ఉంటుంది, ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ చేస్తారు కదా, అట్లాంటి వాళ్ళ దాంట్లో కూడా ఉంటుంది. ఇది ఎవరికి అంటే ఆఫ్టర్ డిగ్రీ. సో గైస్, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, డ్యూయల్ స్పెషలైజేషన్ ఈజ్ డిఫరెంట్ దాన్ డ్యూయల్ డిగ్రీ. డ్యూయల్ స్పెషలైజేషన్ అంటే డిగ్రీ తర్వాత మీరు ఏదైతే ఎంబీఏ కానీ, ఇంకా డాక్టర్ కానీ, లేదంటే ఇట్లా ఐటీకి సంబంధించిన కోర్సు కానీ చేస్తూ ఉంటారో, స్పెషలైజేషన్, సపోజ్ ఇది ఎంబీఏలో ఎక్కువగా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ అనేది కలిగిస్తూ ఉన్నారు, అంటే మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ అండ్ ఐటీ, ఇట్లా రకరకాల వాటిల్లో డ్యూయల్ స్పెషలైజేషన్ నాలెడ్జ్ ఇవ్వడానికోసం డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది మ్యాటర్స్ అని, అంటే ఆ సబ్జెక్ట్ని అనేది క్లబ్ చేయడమో, లేదంటే ఇండివిజువల్గా దానికి దీనికి కంబైన్గా క్లాసెస్ చెప్పడమో, లేదంటే అది ఇది నేర్చుకునేటట్టు చేయడమో చేస్తున్నారు. కంప్లీట్లీ ఇది ఒక గుడ్ థింగ్, ఎవరికి, ఎవరైతే పీజీలో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి. సో మార్కెటింగ్ సైడ్ ఉంటుంది, కానీ ఇవి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఎక్కడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో సమ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మాత్రమే చేస్తున్నాయి. సో ఇది ఎక్కువగా ఎంబీఏలో చేస్తూ ఉన్నారు. సో డ్యూయల్ స్పెషలైజేషన్ ఇది. డ్యూయల్ డిగ్రీ అంటే, డ్యూయల్ డిగ్రీ అంటే మీరు అది ఇంటర్ కానీ డిప్లొమా ఐటీ తర్వాత చేసే డిగ్రీని డ్యూయల్ డిగ్రీ అంటారు. డ్యూయల్ డిగ్రీ అంటే సపోజ్ మనం బీటెక్లో తీసుకున్నట్లయితే, సపోజ్ మీరు మెకానికల్ ఇంజనీర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎంసెట్ రాసి మళ్ళీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం, సపోజ్ డిగ్రీ అనుకోండి. డిగ్రీలో బీఎస్సీ ఒక 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో, ఫైన్ ఆర్ట్స్లో ఇట్లాంటివి ఇంకొక 3 ఇయర్స్ చదవడం. సో ఇట్లాంటివి అన్నట్టు. అండ్ పీజీలో వచ్చేసి స్పెషలైజేషన్ ఉంటుంది, అంటే ఏదైతే మీరు ఫుల్గా ఒక సబ్జెక్ట్ చదువుతారో దాంట్లో ఒక టాపిక్ తీసుకొని చేయడాన్నే పీజీ అంటారు. సో అట్లాగే ఎంబీఏ, ఎంసీఏ అండ్ ఎంఎస్సి ఆర్ ఎంటెక్, ఎంఈ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏ పేర్లు పెట్టుకున్నా వాటిలో స్పెషలైజేషన్ అనేది ఉంటుంది. పర్టికులర్ టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చేసేదాన్ని స్పెషలైజేషన్ అంటారు. సో ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఎక్కువగా ఇంప్లిమెంట్ లేదు. ఓన్లీ ఎంబీఏకి సంబంధించిన ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఐటీ ఇట్లా రకరకాల వాటిల్లో స్పెషలైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు, డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది. అండ్ సింగిల్ స్పెషలైజేషన్ అంటే మీకు అర్థమవుతుంటుంది, ఓన్లీ ఒకదాని మీదనే ఎక్కువగా నాలెడ్జ్ గెయిన్ చేయడం. సో ఇది గవర్నమెంట్ జాబ్స్కి అయితే కంప్లీట్గా ఎక్కడ కూడా నోటిఫికేషన్లో మీరు డేటా ఎంటర్ చేసేటప్పుడు డ్యూయల్ స్పెషలైజేషన్ అని పెట్టడానికి ఆప్షన్ అయితే ఉండదు. సో అట్లాంటి వాటిని కన్సిడర్ కూడా చేస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. కాబట్టి మీరు ఏదైనా ఒకటి చేయడం బెటరు. అండ్ మీ జీల్ గోల్ అంతా బిజినెస్ సైడే అయితే ఖచ్చితంగా ఇట్లాంటివి చేయడం వల్ల మీకు ఉపయోగం పడుతుంది. ఆల్రైట్, సో నా వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను. ఇచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మీకు ఇంకా ఏమైనా నాలెడ్జ్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా వాటి గురించి రీసెర్చ్ చేసి ఒక మంచి వీడియో అయితే ఇవ్వగలుగుతాను. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బాయ్ బాయ్ గాయ్స్.